ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్స నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శని వక్రగతి వల్ల ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి, ఏ విధమైనటువంటి లాభములు ఉంటాయి మరియు పర్టికులర్ లగ్నం వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీ యొక్క రాశికి, అంటే మీ లగ్నానికి కానివ్వండి రాశికి కానివ్వండి, శని ఇచ్చేటువంటి శుభ ఫలితములు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి అని చూసుకున్నట్లయితే, మీకు వైరాగ్యంగా ఉండేటువంటి తత్వాన్ని కొంతవరకు తగ్గిస్తాడు. బట్ ఆధ్యాత్మిక యోగం మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది లగ్నంలో కేతు ఉన్నందుకు. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా మీకు, మీరు ఏదైతే స్కేల్, అంటే మీ జీతం ఏదైతే ఉందో, మీ యొక్క ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో పెరిగేలా చేస్తాడు శని ఇక్కడ వక్రగతి వల్ల. అలాగే రుణ విముక్తి, అంటే చూడండి ఇక్కడ గతంలో ఎప్పటి నుంచో ఒక రుణం తీసుకున్నారు, అది ఎప్పుడు తీరాలా ఏంటనుకునే క్రమంలో ఈ 4.5 నెలల్లో దానికి సంబంధించిన విషయంలో చాలా మటుకు మీకు రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. అంటే ఇంకోటి ఏదైనా తక్కువ వడ్డీకి దొరికింది ఇక్కడ అడ్జస్ట్ చేయడము, లేకపోతే ఇంకో మార్గం ద్వారా దాన్ని క్లియర్ చేసుకోవడము, సెటిల్ చేసుకోవడము, ఇటువంటివి జరుగుతాయి కన్యాలగ్నం వారికి. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, తండ్రి నుంచి ఏదైనా రావాల్సిన ధనం రావడం జరుగుతుంది, బ్యాంక్స్ నుంచి ODs వస్తాయి, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరి జాగ్రత్తలు ఏమిటి? సహజంగానే కన్యాలగ్నం వారికి లగ్నంలో కేతు ఉన్నందుకు కొంత వైరాగ్య ధోరణి, విరక్తి, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి మీరు తప్పించుకోవడానికి గణపతిని ధ్యానం చేయండి. ముఖ్యంగా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, అన్నదమ్ములతో సహజంగానే కన్యాలగ్నం వారికి, సిబ్లింగ్స్తో కొంత స్ట్రెస్ ఉంటుంది, ఆ సిబ్లింగ్స్తో ఉండే స్ట్రెస్ ఈ శని వక్రగతి వల్ల కొంత పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఇక్కడ వాహనాల మీద వెళ్ళేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. మరియు వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలోని, ముఖ్యంగా కోర్సెస్ ఏదైనా చేసే విషయంలోని, స్కూల్స్, కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి వారు కన్యాలగ్నం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళేదాన్ని కొత్త బిజినెస్లు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి చేయాలి అనేటువంటిది ఈ శని వక్రగతి చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీ 6వ స్థానంలో ఉండే శని 5లోకి వస్తున్నాడు. 5వ స్థానం అనేటువంటిది ఆలోచన స్థానము. ఒక్కొక్కసారి సర్లే చూసి ఏదో ఒకటి కానీ చేద్దామని అని ముందుకు వెళ్ళిపోతాము, కానీ అది ఏమవుతుందంటే అది సరైనటువంటి ఆలోచన అవ్వకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి మీరు నూనె దానంగా ఇవ్వండి ఆలయంలో, గోవుకి క్యారెట్స్, బెల్లము, అదేవిధంగా గ్రాసము తినిపించండి. నవగ్రహాల్లో కేతు కుజగ్రహాల దగ్గర, శనిగ్రహం దగ్గర దీపారాధన చేయండి అనే విధాలు బాగుంటుంది. కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు. అటువంటి వారు ఏ పరిహారం చేసుకోవాలి, ముఖ్యంగా అటువంటి వారు ఏ జాగ్రత్తలు పర్టికులర్గా తీసుకోవాలి శని వక్రగతిలో ఉన్నప్పుడు, అంటే దేని మీద జనరల్గా అందరికీ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అంటే, ఇన్వెస్ట్మెంట్స్, మనం ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అది ల్యాండ్ కానివ్వండి, చదువు మీద కానివ్వండి, బిజినెస్ మీద కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా శని వక్రించినప్పుడు ఏంటంటే పర్టికులర్గా దాని యొక్క ప్రభావం అనేటువంటిది పితృస్థానము, మాతృస్థానాలు అంటారు, అంటే రవి చంద్ర రాసుల మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సంతానం సంబంధించినటువంటి ప్రయత్నాలు, అందులో ప్రత్యేకంగా IUIలు, IVFలు చేయించుకునేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఈ శని యొక్క వక్రగతి పర్టికులర్గా ఏలినాడ్ శని, అర్ధాష్టమి శని, అష్టమ శని ఉన్నటువంటి వారికి దాని ప్రభావం కొంత తగ్గుతుంది. అది ఏ రాశుల వారికి అంటే, ఇప్పుడు చూడండి మనకి
ఈ మకర రాశి ఉందనుకోండి, మకర రాశి వరకు ఎల్నాడుసని లేదు, వెళ్ళిపోయింది. కానీ వక్రగతి వెనక్కి రావడం వల్ల మకర రాశి వరకు కొంత ఎల్నాడుసని ప్రభావం ధనస్థానం మీద పడుతూ ఉంటుంది. కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని వెనక్కి వెళ్ళినట్టు అవుతూ ఉంటుంది. అంటే ఏమిటి, కొంచెం స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది. మీనం వారికి ఎల్నాడు శని ప్రారంభం 1.5 ఇయర్ అయినప్పటికీ ఇప్పుడు మరలా ఎల్నాడు శని లేని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అలాగే కర్కాటకం వారికి అష్టమ శని ప్రభావం తగ్గడము, వృశ్చికం వారికి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శని భగవానుడి యొక్క మహాదశ నడుస్తున్నా, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నా ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన ఏమీ మిమ్మల్ని హింసించడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన కర్మనిస్తుంటాడు. కర్మ అనేటువంటిది మనం చేసేటప్పుడు శ్రమ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు శ్రమకారకుడు, కర్మకారకుడు, ఆలస్యానికి కారకుడు, మందుడు అంటూ ఉంటారు జ్యోతిషాస్త్రంలో. అందుకని ఏమిటి, కాస్త శ్రమ ఆలస్యం అవుతుంది, ఇంతే గుర్తుపెట్టుకోండి. మనం చూడండి, ఏదైనా ఒకటి ఇన్ఫర్మేషన్ ముందే మనకి ఇది ఇప్పట్లో రాదు, కొన్ని రోజులు టైం పడుతుంది అని ముందుగా మనం ఫిక్స్ అయ్యామనుకోండి ఏదైనా ఒక విషయంలో, మనం అప్పుడు ఇబ్బంది పడం. అలా కాకుండా ఈరోజే వచ్చేస్తుందండి మనకు ఆ రిజల్ట్, లేకపోతే ఈరోజే మనం దాన్ని మనీ ఇస్తాను, వ్యక్తి ఇచ్చేస్తాను అన్నాడు అన్నప్పుడు మాత్రమే అది రేపటికి పోస్ట్పోండ్ అయితే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం. అలా కాకుండా ఓ వారం 10 రోజుల్లో వస్తుందని మనం ఫిక్స్ అయితే, ఒక రేపు వచ్చింది అనుకోండి ఆ రిజల్ట్, మనకు రావాల్సిన లాభము, అప్పుడు అదే తొందరగానే వచ్చింది అనుకుంటాం. అలా ఏంటంటే, ఈ రాశుల వారు పర్టికులర్గా ఈ 4.5 నెలలు అంటే ఎవరెవరు, ఇప్పుడు ఈ మిథున రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది ఈ వక్రించడం వల్ల. అలాగే తులా లగ్నమా తులారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం పడుతూ ఉంటుంది, ఏది పంచమంలో శని ఉన్నప్పటికీ వక్రించడం వల్ల. మరియు ఈ యొక్క మక ధనస్సు వారికి ఏళ్ళనాడు శని ఎండింగ్లో ఉండే ప్రభావం పడుతూ ఉంటుంది వక్రించడం వల్ల. వీరు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏమిటి, పిఏసి అంటారంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ ఏమిటి, మహాదశ ఏం నడుస్తుంది, ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించడం మానేసి, కాలసర్పదోషం ఉంది లేకపోతే సర్పదోషం ఉంది, లేనట్లయితే ఏళ్ళనాడుసే నడుస్తుంది, ఇంకోటేదో స్త్రీదోషం ఉంది, పితృదోషం ఉంది, అందుకే నేను జీవితంలో ఎదగలేకపోతున్నాను అనుకుంటారు. అది కేవలం ఆ పార్ట్ వరకే. స్త్రీదోషం ఉందంటే కేవలం ఒక స్త్రీతో జరిగిన వివాదం వల్ల మీరు ఇబ్బంది పడతారు. పితృదోషం ఉందంటే పితృదేవతల అనుగ్రహం తప్పుగా వస్తూ ఉంటుంది. కాలసర్పదోషం ఉందంటే అది కాలానికి ఆపాదించబడాలి కానీ జన్మజాతకానికి చేయకూడదని చెప్పబడింది. సర్పదోషం ఉందంటే కొంచెం మనిషి కోపస్వభావం ఎక్కువగా ఉంటుంది, సడన్గా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. అంతవరకే కానీ మిగతా భావాలను, మిగతా మన జాతకం మొత్తం అదొకటే రూల్ చేస్తుంది అనుకోకూడదు. ఒకవేళ ఆ దోషం ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్గా సర్పదోషం ఉన్నటువంటి వారు రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, సర్ప ఆరాధన చేయడము, కాళహస్తికి వెళ్ళి రావడం చేస్తూ ఉంటే అది పూర్తిగా తగ్గిపోతుంది. దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాడు శనం, అర్ధాష్టమ శనం, అష్టమ శనం నడిచేటప్పుడు మీరు చక్కగా మీరు ఏంటంటే, కాస్త మధ్యాహ్నం పూట నిద్రించడం మానేయాలి. అది అనారోగ్యము, చిన్నపిల్లలకి స్త్రీలకి వర్తించదు. మళ్ళీ ఇది ఆరోగ్యంగా ఉండేటువంటి యువకులు కనుక మధ్యాహ్నం నిద్రిస్తే ఏలినాడు శని, అర్ధాష్టమ అష్టమ శని సమయంలో వాళ్ళకి ఆ శని ప్రభావం మరింత నెగిటివ్గా ఎక్కువ పడుతూ ఉంటుంది. వాకింగ్ ఎక్కువ చేయడము, ఎక్కువ శ్రమించడము ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడు దాని ప్రభావం అనేటువంటిది పడదు. అదేవిధంగా స్త్రీ శాపం ఉంటుంది, అంటే శుక్రుడు పాడైనప్పుడు సర్వసాధారణంగా అనవసరంగా మీరు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు. మాతృశాపం ఉన్నప్పుడు మాతృతో ఇంకా ఎక్కువ గొడవలు పెట్టుకుంటే ఆ కర్మ ఇంకా పెరుగుతూ ఉంటుంది. పితృశాపాలు ఉన్నప్పుడు తండ్రితో ఎక్కువగా గొడవలు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే, ఈ గ్రహాలు ఇవి ఎందుకు ఇలా ఏర్పడ్డాయంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఇవి ఇలా వచ్చాయి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని ఇంకా ఆ కర్మను పెంచుకోకుండా పోయిన జన్మలో చేసిన కర్మ వల్ల ఇలా ఏర్పడింది కాబట్టి నేను దీన్ని తగ్గించుకోవాలనుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క నామాల్లో, ఉదాహరణకి ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఉంది, ఓం మాణిక్య మకుటాకార జానద్వై విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః, ఇది చేసుకుంటూ ఉండండి. అలాగదండి, ఫైనాన్షియల్కి ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః చేసుకోండి. ఆ రకంగా అప్పులు ఉన్నటువంటి వారు ఓం అపర్ణాయే నమః. ఇలా ఒక్కొక్క దానికి మన లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని ఇవ్వడం జరిగింది. తద్వారా మీరు అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు పొందవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఏవైతే లగ్నము రాశి ఉందో, మీ పర్సనల్ చార్ట్లో మీ లగ్నరీత్యా ఏ కాంబినేషన్ ఏర్పడింది, దానికి ఏ దానం ఇవ్వాలి, సింపుల్గా ఆ గ్రహానికి దీపారాధన చేయడం ద్వారా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఒక మంత్రం ద్వారా. అంతేగాని అమ్మో నాకు ఈ మహాదశ నడుస్తుంది ఏదో అయిపోతుంది అనేటువంటిది పెట్టుకోకండి. కర్మ చేస్తూ ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, భగవంతుడికి సమర్పిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ప్రతి విషయాన్ని భగవంతుడికి సమర్పిస్తూ మీరు కనుక చెయ్యగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. శ్రీమాత్రే నమః.